वेलकम बैक गाइस, वेलकम टू अवर चैनल ओके ब्रो। सो ई रोज टॉपिक वच्चेसी मनं तेलुसुकोबोयेदि एंटंटे मनं वाडिन फोन नी सेकंड हैंड लो अम्मेयोच्चा ऑनलाइन लो। मी अंदरिकी तेलिसिन प्लेटफॉर्म्स कोन्नि उंटाई गाइस, एंटंटे ओएलएक्स अनि, क्विकर अनि, नेक्स्ट अमेज़न लो फ्लिपकार्ट लो अप्रोवड पेड़ुतू उंटाडुगा ఎక్స్చేంజబుల్ ఆఫర్స్ అని. సో అవన్నీ కాకుండా నేనైతే మీకు ఒక కొత్త వెబ్సైట్ని పరిచయం చేస్తాను. సో ఇదైతే మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళకి తెలుస్తుంది గాయ్స్. తెలిసిన వారైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో తెలియని వాళ్ళైతే వీడియో మొత్తం చివరి వరకు చూడండి గాయ్స్. సో ఈ వెబ్సైట్లో మీకు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కన్నా బెస్ట్ డీల్ నేను చూపిస్తాను గాయ్స్. సో లెట్స్ గో టు దిస్ వీడియో. సో ఈ వెబ్సైట్ పేరు వచ్చేసి cashify.com గాయ్స్. cashify.com అని గూగుల్లో టైప్ చేయండి. సో వీటి ఏంటంటే మనకి మంచి బెనిఫిట్ ఆఫర్స్ ఇస్తాడనమాట. సో మీరు ఫోన్ యూస్ చేసి ఒక 2 ఇయర్స్ అయినా సరే నో ప్రాబ్లం వీటి తీసుకుంటాడు. సో cashify.com అని చెప్పేసి గూగుల్లో ఓపెన్ చేయండి. గూగుల్లో ఓపెన్ చేశాక వాడు ఏంటంటే సెకండ్స్ ప్లాట్ఫామ్ టైప్ అనమాట. వీడు రిపేర్ చేస్తాడు ఆన్లైన్లో, ఆన్లైన్లో రిపేర్ అంటే మనం జస్ట్ ఇలా ఆర్డర్ ఇవ్వగానే ఆడు వచ్చి హోమ్ రిపేర్ కూడా చేస్తాడు. సో cashify.com అని కొట్టండి, మీకు మొత్తం తెలుస్తుంది. అది ఓపెన్ చేసాం కదా, ఇందులో సెల్ ఫోను, రిపేర్ ఫోను, రీఫర్బిష్డ్ స్మార్ట్ ఫోన్ కూడా అమ్ముతాడు. నెక్స్ట్ సెల్ ల్యాప్టాప్ కూడా, మీ దగ్గర ఏమైనా ల్యాప్టాప్ మీరు యూజ్ చేయలేని ల్యాప్టాప్ ఆర్ మొబైల్ ఫోన్ ఉంటే వీడు అట్లీస్ట్ ప్రైస్ అయితే ఇస్తాడు గైస్. మీరైతే వరి అవసరం లేదు. సో మనం ఓపెన్ చేద్దాం. నేను ఒక మోడల్ అయితే మీకు చూపిస్తాను, ఎందుకంటే మీకు ఆ ఫ్లిప్కార్ట్ అమెజాన్ కన్నా ఇది బెటర్ చాయిస్ అని నేను చెప్తాను గైస్ 100%. సో నేను ఓపెన్ చేశాను, చూడండి. అక్కడ సెల్ యువర్ మొబైల్ ఫోన్ ఫర్ ఇన్స్టెంట్ క్యాష్. సో వీడు ఏంటంటే మనకు క్యాష్ డైరెక్ట్గా చేతి కూడా ఇచ్చేస్తాడు, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ ఉంటుంది. మోస్ట్లీ ఇది మీ డివైస్ పర్ఫార్మెన్స్ని బేసే ఉంటుంది. నేనైతే వివో V15 Pro కొట్టాను. అక్కడ సమ్ అమౌంట్ నా మోడల్ నెంబర్ సెలెక్ట్ చేయండి. చూసారు గైస్, 14,250 ఇచ్చాడు. అది అప్రాక్సిమేట్ అనమాట. సో మనకి ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే మన డివైజ్ని వ్యాలిడేట్ చేయాలి అంతే. సో లెట్స్ వ్యాలిడేట్ అవర్ డివైస్. సో వివో V15 Pro క్లిక్ చేశాను కదా గైస్, ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి గాట్ ఇట్ హెల్ప్ అస్ టు క్యాలిక్యులేట్ ఇవ్వడ్. అక్కడ కొన్ని క్వశ్చన్స్ చేస్తాడు, సిల్లీ క్వశ్చన్స్, అవన్నీ ఆన్సర్ చేస్తే మనకి డివైజ్ పర్ఫార్మెన్స్ బట్టి మనకి ఎంత ఇస్తాడో చూద్దాం. ఆర్ యూ ఏబుల్ టు మేక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయా? ఎస్. ఆర్ దేర్ ఎనీ ప్రాబ్లమ్స్ విత్ మొబైల్ స్క్రీన్? నో. ఎనీ నథింగ్ టు బాడీ? ఓకే. ఎస్ ఓకేనా? బట్ నా ఫోన్కి అయితే ప్రాబ్లమ్స్ లేవు. సో మీరైతే నో పెట్టండి. స్క్రాచెస్ ఆన్ ఫోన్ బాడీ, అది మీరు ఉండేది ఉన్నట్టు ఇవ్వాలి కదా సార్, ఎందుకంటే ఆడు మీ మొబైల్ చెక్ కూడా చేసుకుంటాడు. ఆడు డెలివరీ అంటారు కదా, పికప్కి వచ్చేటప్పుడు వాడు మీ మొబైల్ చెక్ కూడా చేస్తాడు. సో అలాంటి టైంలో మీరు దొరకకూడదు. అక్కడ మీ మొబైల్ జెన్యున్ కండిషన్ పెట్టాలి. జెన్యున్ కండిషన్ పెట్టేసాక యాక్సెప్ట్ చేయాలి. ఏమడుగుతున్నాడు, ఇంకా ప్యానల్ మీద ఏమైనా గీతలు ఉన్నాయా, లాక్ స్క్రీన్ ఇంకా బెండ్ అయిందా ఫోను, నా ఫోన్కి అయితే ఏం కాలేదు కాబట్టి అన్నీ నో అని పెట్టాను. నెక్స్ట్ అవన్నీ సెలెక్ట్ చేశాను. ఇంకా అడుగుతున్నాడు స్క్రీన్కి ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్నాయా, వైఫై పనిచేస్తుందా, నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ పోర్ట్ పనిచేస్తుందా లేదా, ఇంకా డూ యూ హ్యావ్ ద ఫాలోయింగ్, బిల్లు, ఛార్జర్, ఏమీ ఉన్నాయి లేవా. సో మీ మొబైల్ ఎంత వారంటీలో ఉంది, వారంటీలో ఉన్న ఓకే లేకపోయినా ఓకే, ఎలా అయినా తీసుకుంటాడు, నథింగ్ టు వర్రీ. సో ఇది గాయస్ ఎగ్జాక్ట్ వాల్యూ అనేది 11,710 rupees. సో ఇది ఎలా నేను తీసుకోవాలంటే ఆడ ఒక ఇన్వాయిస్ అడుగుతాడు, ఎందుకంటే నేను బిల్ అండ్ బాక్స్ ఉందని క్లిక్ చేశాను కాబట్టి ఆడు ఇన్వాయిస్ అడుగుతున్నాడు. సో నేను ఏదో ఒకటి డెమో అప్లోడ్ చేశాను. సో డెమో అప్లోడ్ చేసి కంటిన్యూ కొట్టాను. ఇప్పుడు ఆడ ఒక లొకేషన్ అడుగుతాడు, అంటే మీకు కన్వీనియంట్గా ఉండే దగ్గరలో సిటీ అయినా లేకపోతే మీరు సిటీలో ఉన్నా, నేనైతే వైజాగ్లో ఉన్నాను, నాకైతే కంఫర్ట్ ఉంది, కన్వీనియంట్ కూడా ఉంది. ఆడు వస్తాడు, కాల్ చేస్తాడు, నేను వెళ్తాను, నా మొబైల్ ఫోన్ ఆడు తీసుకుంటాడు, జస్ట్ మనీ పే చేసేస్తారనమాట. మీకైతే మీ దగ్గరలో ఎక్కడైతే ఈ లొకేషన్ అవైలబిలిటీ ఉందో అక్కడే చూసుకోండి. సో నేను సెలెక్ట్ చేశాను విశాఖపట్నం. వినుకోండి వచ్చింది, విశాఖపట్నం క్లిక్ చేద్దాం. సో నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను గాయస్, ఎందుకంటే మీరు మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి అమ్మే కంటే మీ మొబైల్లో ఏమైనా ఇన్సైడ్ డిఫెక్ట్స్ ఉంటే వీడికి ఏం అవసరం లేదు గాయస్. చెప్తున్నానా, ఇన్సైడ్లో మీకు మొబైల్లో సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వీడికి తెలీదు. సో సడన్గా ఫోన్ అయిపోతున్నా అవేం తెలియదు. సో ఇది సింపుల్గా మనం మోసం చేయొచ్చు అనమాట. మోసం చేయాలని కాదు, ఇది ఓ విధంగా మనకు ప్రాఫిట్ అనే చెప్పాలి. విశాఖపట్నం లొకేషన్ క్లిక్ చేశా,
విశాఖపట్నం. అక్కడ అడ్రస్ పెడతాడు జస్ట్ ఆర్టీసీ కాంప్లెక్స్, ఆర్టీసీ కాంప్లెక్స్ నెక్స్ట్ డోర్ నెంబర్ 3000 సంథింగ్. ఎందుకంటే ఇది మోస్ట్లీ ఇన్సైడ్ లొకేషన్లో తీసుకుంటాడు, బట్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆల్సో ఓకే. సో మీరు ఏమేమి ఇచ్చారో అవి తీసుకెళ్తే సరిపోద్ది అన్నమాట. సో క్లిక్ చేశాను అండ్ కంప్లీట్ అడ్రస్ అంట 000 కిందరా. ఓకే కంటిన్యూ. ఓ దట్స్ డన్. ఇప్పుడు హోమ్ అడ్రస్ విశాఖపట్నం, ఇందాక ఇచ్చాను కదా అదే అడ్రస్ చూసారు కదా. మళ్ళీ ప్రైస్ పెరిగింది, సిటీ మీద కూడా ప్రైస్ బేసే ఉంటుందన్నమాట. సో ఓకే కంటిన్యూ. ఎప్పుడు నీకు ఎప్పుడు మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటుందో అడుగుతాడు అవైలబిలిటీ. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కొడతాను నేను. అంతే గాయ్స్, అక్కడ ఇన్స్టెంట్ బ్యాక్ ట్రాన్స్ఫర్ అంటాడు, ఆడు వస్తాడు మీ మొబైల్ పిక్ చేసుకుంటాడు ఏజెంట్. అంతే, మీకు అమౌంట్ ఫ్లిప్కార్ట్ కార్డు ద్వారా కావాలా లేకపోతే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ద్వారా కావాలా చూస్తాడు. సో జస్ట్ అది లింక్ చేసుకోవడం, అది నేను చేశాను ఆల్రెడీ, బట్ ఇది మీకోసం అని చెప్తున్నాను. సో ఇది గాయ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.